భారతీయుడు మరోసారి అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. రెండు దశాబ్దాల క్రితం అవినీతిపై యుద్ధం చేసి జేజేలు కొట్టించుకొని ఇప్పుడు మళ్లీ వార్కు సైరన్ మోగించాడు. తాజాగా శాంపిల్ వదలగా అది సెన్సేషన్ గా మారింది. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావే లేదు. సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భారతీయుడు. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవినీతి కరప్షన్ నేపథ్యంతో వచ్చిన భారతీయుడు అప్పట్లో సెన్సేషనల్ హిట్ కాగా, ఇప్పుడు అదే తరహాలో సరికొత్త కథాంశంతో భారతీయుడు 2 సినిమా తీస్తున్నారు. అప్పుడెప్పుడో మొదలైన ఈ మూవీ అనేక కారణాలతో వాయిదా పడింది. ఇక సినిమా ఆగిపోయింది అనుకున్న టైంలో మళ్లీ తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రో టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. భారతీయుడు 2 ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఇంట్రో గ్లిమ్స్ ను గమనిస్తే భారతీయుడు ఇస్ బ్యాక్ అంటూ సేనాపతి మళ్ళీ వచ్చేసాడనిపిస్తుంది. భారతీయుడు సినిమాను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఈ సీక్వెల్ మొదలు పెట్టినట్లు ఇంట్రో వీడియోలో చూపించారు. ప్రతి పనికి లంచాలు తీసుకునే అధికారులను చూపించారు. అప్పుడు భారతీయులందరూ కంబ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగు పెట్టాలని రిక్వెస్ట్లు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి పవర్ఫుల్ గా అడుగు పెడతాడు. ఇండియాకు వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు? భారతీయుడికి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్లీ లంచాలు తీసుకోవడానికి కారణమెవరు, పేటరేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలు జరిగాయి అనే విషయాలను ఈ గ్లిమ్స్ లో చాలా గ్రాండియర్ గా చూపించారు డైరెక్టర్ శంకర్. గ్లిమ్స్ లోనే ఈ రేంజ్ గ్రాండ్నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందోనని అప్పుడే సినీ ప్రియులు లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇంట్రో విజువల్స్ ని బట్టి సమాజంలో అవినీతి వల్ల పేదవాడు పేదవాడిగానే ధనవంతులు మరింత ధనకులు అవుతున్నారనే కాన్సెప్ట్ పై శంకర్ ఫోకస్ చేశారనిపిస్తుంది. ఈ సినిమా సీక్వెల్ మేకింగ్ ను నెక్స్ట్ రేంజ్ కు తీసుకెళ్లిన డైరెక్టర్ శంకర్ ఈసారి భారతీయుడు 2 చిత్రంతో ఎలాంటి సంచలనాలకు తెరతీయబోతున్నారో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.